ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం అందరూ కూడా చిరంజీవి గారితో పాటుగా రామ్ చరణ్ గారు, వాళ్ళ మదర్ గారు, అదేవిధంగా సాయిధరమ్ తేజ్ గారు, విష్ణుతేజ్ గారు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వచ్చి బాగా చేశారు. ఒక్క బన్నీ గారి విషయంలోనే తేడా కొట్టింది. కారణం ఏంటంటారు? కారణం అంటే అది వాళ్ళిద్దరు స్నేహం అయి ఉండొచ్చు. అంటే మన వెళ్ళిన రవిచంద్రారెడ్డి వాళ్ళకి స్నేహం అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళారా, లేకపోతే ముందుగా వెళ్ళారా, లేకపోతే ఇంకోటి వెళ్ళారంటే నాకు లోపల విధంగా తెలియదు. ఓకే, ఇప్పుడు అతను పట్టుకొని చెంప మీద కొట్టి తిరిగి కొట్టాడు, నేను చూశాను. సో వాళ్ళ కుటుంబం అంతా డిస్కస్ చేసుకుని వెళ్ళారా, లేకపోతే ఇంకా తప్పదు మాట ఇచ్చానని వెళ్ళారా అని తప్పదు. కానీ దానివల్ల టీడీపీ ప్రభుత్వానికి కూటమికి ఏదైనా ఇబ్బంది పడుతుంది అనేది ఒక్కదాని గురించి కాదు. అంటే సపోర్ట్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. ఆయన ఒక్క ఆయన ఎందుకు అట్లా డిఫరెంట్? అదే ఇప్పుడు మనం లోతుకి టక్కన వచ్చినాడు, పోయినాడు, ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. దానికి నేనేం చెప్పగలను? లేకపోతే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని, లేకపోతే ఇంకా తప్పదు వెళ్ళాల్సి వచ్చింది అని వెళ్ళాడా, లేకపోతే విభేదాలు వాళ్ళు వెళ్ళాడా అనేది నేను దాని చెప్పలేము. ఇది కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతుంటే మనం ఏమైనా చెప్పగలం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు, టీడీపీకి కానీ బీజేపీకి కానీ దేనికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక మనిషిని గొడ్డలతో నరకడం వల్ల సమస్య వస్తుంది, కానీ ఒక ఒక పార్టీకి ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులు ఇంకొకరు మాట్లాడినంత మాత్రాన పడిపోయే పని అయితే ఈ ప్రపంచంలో ఎవరు ఇంకొకరికి వెళ్ళి భయపడిపోతారు. అంత సీనియం లేదు. ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది అల్లు అర్జున్ గారికి వాళ్ళకే తెలియాలి, కుటుంబంలో వాళ్ళు తెలుసు తప్ప అది నాకు పూర్తిగా తెలియదు. మనం దాని గురించి పూర్తిగా తెలిసి బయటకు వచ్చిన సమాజంలో కూడా ఏమీ లేవు. సో అల్లు అర్జున్ గారు ఆయన మీద అభిమానం వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏం జరిగింది నాకు తెలియదు. కానీ ఇప్పుడు వెళ్ళడం వల్ల మాత్రం నష్టం ఏమీ లేదు. అక్కడ గెలిచేది కూడా కాదు కాదు. ఓకే ఓకే. ఎందుకంటే నాకు పూర్తిగా ఈ మూడు పార్టీలు ఇష్టం, ఈ రావణ కాష్టం తెలుసు కాబట్టి, ఈ దుత్తరాష్ట్ర పరిపాలన తెలుసు కాబట్టి వెళ్ళినంత మాత్రాన ఆయన గెలిచేది లేదు, అంత మాత్రం వెళ్ళినంత మాత్రాన వీళ్ళ ముగ్గురు పోయేది లేదు. ఓకే, నో డౌట్. అది ఇప్పుడు రావణ కాష్టం పోయి రామరాజ్యం వస్తుంది అంటారా? ఖచ్చితంగా రామరాజ్యం అవుతుంది, జై శ్రీరామ్, ఖచ్చితంగా అవుతుంది. ఏడుకొండల వెంకన్న స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా, కలియుగ దైవం పెట్టుకున్నారు, తెలుసో తెలుగు చేస్తుండొచ్చు, చిన్న చిన్న ఓట్లు వేస్తేనే భయపడతారు, అలాంటి కొండలే లేపేస్తే ఎట్టుంటది. కాబట్టి జూన్ 4 తర్వాత జరిగే పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా గెలిచేది ఓటమి, జగన్మోహన్ రెడ్డికి ఓటమి. ఎవరి వల్ల ఏమీ జరగదు. ఇక్కడ జనాలు విసిగెత్తిపోయి బానిస ప్రపంచంలో తట్టుకోలేక ఈసారికి దబ్బ ఈవీఎం మిషన్ మీద గుద్దు పడదబ్బారు అంతే. చల్లగా ఏసీలో పడుకోండి, జూన్ 4 బయటకు వస్తాయి ఆ జ్వాలలు, తట్టుకోలేము మనం. థ్యాంక్ యూ ఆర్పి గారు, నిజంగా చక్కగా అంటే మీ అభిప్రాయం చెప్పారు. మనం ఎవరిని కూడా మనం ఇదిగా లేదు, ఉన్నాయి మాట్లాడుకుంటాం. ఏమంటే వాడు చెప్తాను, ఇప్పుడు నేను 2-3 లేదని అన్నానే అనుకోండి, మరి అదే శ్రీరెడ్డి చిరంజీవి గారు తిట్టిందనకనే ఎక్కువ తిట్టలా, పోసాని కృష్ణమురళి అనేవాడు చిరంజీవి గారు తిట్టిందనక నేనేమి ఎక్కువ తిట్టలా, గుట్కా కొడాల నాని అనేవాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిందనక నేనేమి ఎక్కువ తిట్టలా. అంటే మీరు నేర్పించిన విద్యే, మీరు మాట్లాడిన దాంట్లో నేను 2% కూడా మాట్లాడలా. ఆర్పి ఇలా అన్నాడు అలా అన్నాడు దానికన్నా, మీరు చేసిన దానికన్నా, మీరు మాట్లాడిన బూతులు పురాణం కన్నా నేను మాట్లాడినది అంత కాదు. మీరు ప్రవేశపెట్టారు నాకు కోపంతో వచ్చిన మాటలు, కానీ మీరైతే అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇది పద్ధతి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాడేటువంటి పదాలు, పదజాలాలు, భూత పురాణాలని ఒక పుస్తకం పెట్టుకుంటాను. ఈరోజు నేను మాట్లాడితే ఉలిక్కి పడక్కర్లేదు, నేను మాట్లాడితే భయపడక్కర్లేదు. రీజన్ ఒకటే చెప్తున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దానికన్నా, శ్రీరెడ్డి చిరంజీవి గారిని తిట్టిన దానికన్నా, పోసాన కృష్ణమురళి ఇండస్ట్రీ వాళ్ళు తిట్టిన దానికన్నా నేను ఎక్కువ తిట్లా.